అమ్మాయితో కష్టాలు ఉండడం కామన్. అదే పెళ్లిలోనే అమ్మాయితో కష్టాలు ఉంటే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు చమక్ చంద్ర అలాంగ్ విత్ స్టీచ్. లెట్స్ వెల్కమ్ దెం. ఐదు రోజుల పెళ్లి అమ్మండి పెళ్లి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎక్కడున్నారు? ముహూర్తం దాటిపోతుంది, ఇక్కడ త్వరగరండి, నేను ముందే తజ్జనానికి వెళ్ళాలి పెళ్లి చేసి. తనని పంతులు చావడానికి ఎంత హ్యాపీగా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అర్థం కాలే. అర్థమైతే ఇక్కడ ఎందుకు వస్తావులే గాని. పెళ్లి కూతురు ఏది, అక్కడ ఏమైనా కత్తి నూరుతుందా లోపట? ఏంటప్పా లేట్ అవుతుంది, ముహూర్తం దాటిపోతుంది ఇక్కడ, ఏంటి లేటు? మేకప్ లేట్ అయింది పంతులు గారు. పెళ్లిలో మేకప్ వేసుకొని మేనేజ్ చేస్తారు, పెళ్లి అయిన తర్వాత వీడికి మేకప్ వేస్తారు. మేకప్ మాత్రం వేస్తారే మీరు, కూర్చోండి. ఓం శుక్లాంబరదం వేసుకుంటే ఎందుకు రా సిగ్గుపడుతున్నావు? ఫస్ట్ టైం కదా పంతులు. దానికి ఏమన్నా సెకండ్ టైమా? సరే కూర్చో, లేకపోతే తద్దినం పెట్టేస్తాను. ఇప్పుడు ఏమనుకుంటున్నావు? ఓం శుక్లాంబర విష్ణుం సజివర్ణం ఓం శుక్లాంబర. కొబ్బరి బండం ఏంట నువ్వు పట్టుకున్నావు? తనకి బరువు అయిపోద్దని నేను పట్టుకున్నాను. నీకు తద్దినం పెట్టా, వాళ్ళ జీవితంలో మోసే చివరి బరువు ఇదేరా? జీవితాంతం నువ్వే బరువు మోయాలి దరిద్రుడా. ఆ బరువైన మోయి నువ్వు. బరువు షేర్ చేసుకుంటున్నాడు ఇక్కడ, అక్కడే కొబ్బరి బండం. తర్వాత వాళ్ళు ఏం షేర్ చేసుకోరు. ఆ కొబ్బరి బండ పెట్టి శుక్లాంబరధరం విష్ణుం సచివర్ణం విష్ణు. సారీ పంతులు గారు, మా పిల్లోడికి కొంచెం అల్లరి ఎక్కువ. ఏం అల్లరు, మా మేడకాయ తెంపెట్టేట్టున్నాడు. సరేలే, పిల్లలున్నప్పుడు అల్లరి చేస్తారులే, కొద్దిగా లోపల తీసుకెళ్ళు. అల్లరి పిల్లలు అల్లరి ఏం చేయలేం. ఓం శుక్లాంబరధరం విష్ణుం సచివర్ణం. అమ్మా వచ్చిన దగ్గర నుంచి అద్దాన్ని అతుక్కునే ఉన్నావు నువ్వు. అద్దం అంటే ఇష్టం పంతులు గారు. అవును, అద్దమే ఇష్టం ఉంటుంది, మొగుడు మాత్రం ఇష్టం ఉండదు. మీ అద్దం మీద ఉన్న ఇంట్రెస్ట్ మొగుడు మీద ఉండాలమ్మా. ఓకే పంతులు. ఓం శుక్రాం భరధరం విష్ణు మమాను. మామా కాదురా, మమా. నీ మామరా దరిద్రుడా? మమాను. నువ్వు మామా అంటే ఏది, జామా ఏంటి, నాకెందుకు? నేను ఈ రోజు తద్దనం పెట్టేసి వెళ్ళిపోతాను, తర్వాత నువ్వే కదా అనిపించాల్సింది. ఏదైనా సాగు. ఓం శుక్లాం భరధరం నీకు తద్దినం తద్దినం పెట్టా. సరే కానీ పంతులు, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చెప్పు. వాడికి తద్దినం పెట్టు పంతులు. అదే వాడి తల మీద జీలకర్ర బెల్లం పెట్టు అంటున్నా, ఇదిగో పెట్టు, నువ్వు కూడా పెట్టు. ఓం శుక్లాంబరధరం విష్ణుం సచివర్ణం సమయ. మంగళ బాత్రూమ్ లో పప్పు పైన పైన అంట, మంగళంతా ఆరోల బాత్రూమ్ కి లైన్ కట్టేశారంట. నువ్వు వెళ్ళి ఆరోల బాత్రూమ్ లో రెండు గంటలు నీళ్ళు పెట్టరా బాబా. వైపు పగిలిపోతే ప్లంబర్ దగ్గరికి వెళ్ళాలరా, పంతుల దగ్గరకు వస్తారంట. మీరు దరిద్రులారా, అక్షింతలు వేసుకోండి. సారీ పంతులు గారు, మా పిల్లోడికి కొంచెం అల్లరి ఎక్కువ. ఇది అల్లరమ్మా, ఇది ఇది అల్లరి అంటారా? అల్లరి ఉండాలమ్మా, కొద్దిగా హద్దు ఉంటుంది. ఏమల్లరమ్మా ఇది, చిన్న పిల్లోడు మాట్లాడద్దు, లోపలి తీసుకెళ్ళు వాడిని. ఇదొకటి మళ్ళీ ఒడు అని నేను మంత్రాలు చెప్పినట్టు చెప్పండి. ఓం ఓం బృహస్పతి బృహస్పతి ప్రభావ. ప్రభావతి రాలేదని? రాలేదే. ప్రభాస్ వస్తాడే. అంటే ప్రభావతి నా ఫ్రెండ్ పంతులు గారు, నా పెళ్లికి రాలేదు. ఫ్రెండ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ పక్కన పెళ్లి కొడుకు మీద ఉండదే మీకు. వారక్రికి పోతాడు పంతులు గారు. ఫోన్లో పడ్డా ఎలక ఎక్కడ పోతుందనే ధీమా మీకు. ఇదిగో దాని మీద తాళిగట్టు. మంగళ్య తందునానే మమ జీవన హేతుడా. హలో సుజాత. ఎక్కడ దొరికింది రా అది నీకు? నిన్ను చూస్తుంటే అండర్వేర్ లో అనుభవం పెట్టుకుని కూర్చున్నట్టు ఉంది అనిపిస్తుందిరా నాకు. అసలు నీకు తద్దినం పెట్టా, వాడు తాళి పట్టుకొని కూర్చున్నా ఒక నిమిషం టైం ఇవే తాళి కట్టుకుంటాడు. తద్దినం పెట్టి తాళి కట్టాలి నీకు. నేను తాళి కట్టాలి, పక్క వెళ్ళి కూర్చో.
ఎక్కడ దొరికావే నాకు నువ్వు. కట్టు దాని బల్ల తాళి కట్టు. ఓం శుక్లాం భరధరం. హలో, ఇదేంటి పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్ ఏమైనా ఉంచుకుందా ఏంటిది? గద్దె ముఖం దానా నాకెక్కడ దొరికావే నువ్వు? ఈ అర్థం చూపించను నీకేం పిచ్చ. నీకు నీకు చర్జనం చర్జనం బెట్ట. ఎక్కడ తగిలేవే నాకు? ఎల్లు నా కళ్ళ ముందు కనబడకు. నా పట్టం చూపిస్తుంది నీ కాల్ చేతులు కడగడానికి అత్త మామలు ఉన్నారా పోయారా? మామయ్య అది పిలుస్తుంది. మామయ్య మామయ్య చూడలేదు దరిద్రుడు మామయ్య అంట. మగాళ బాత్రూమ్ లో పంపు పగిలి పోయిందంట. మగాళ్ళంతా ఆడవ బాత్రూమ్ కి లైన్ కట్టేశారంట. నువ్వు వెళ్ళి ఆడవ బాత్రూమ్ లో రెండు బకెట్లు నీళ్లు పెట్టరా బాబా. ఒక్కడేరా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. బాత్రూమ్ నీళ్లు, బాత్రూమ్ నీళ్లు. ఎక్కడ చచ్చారు? పెళ్లి జరుగుతున్న పెరట్లో ఏం చేస్తున్నారు? నా కూతురు పెళ్లి చూస్తే దానికి ప్రాణగండం ఉందన్నారని పెరట్లో ఉన్నాను పంతులు గారు. గండం ఉంటే ఈడికి ఉంటుంది. దానికి ఎందుకు ఉంటారా? నీకు తద్దినం పెట్ట. వచ్చి కాలు కడగండి రండి. పెళ్లిలో కాళ్ళు ఎందుకు కడుగుతారు? పెళ్లిలో కాళ్ళు ఎందుకు కడుగుతారంటే నువ్వు బురదలో దిగిపోతున్నావు కదా, ఆ బురదని ఎలా కడుక్కోవాలని చెప్పి మామ ఒకసారి కడిగి చూపిస్తాడు. జీవితాంతం ఆ బురదను నువ్వు కడుక్కోవాలి కదా. నెక్స్ట్ ఏంటో చెప్పు పంతులు. నెక్స్ట్ ఏముంటది? లేవండి. అరే అప్పారా, మగాళ్ళ బాత్రూమ్ లో పంపు పగిలిందంట. మగాళ్ళందరూ ఆడవాళ్ళ బాత్రూమ్ వెళ్తున్నారంట. ఆడవాళ్ళ బాత్రూమ్ రెండు బకెట్ నీళ్లు పెట్టించావరా అప్పారావు? ఎక్కడ తాగే సచ్చావరా దరిద్రుడా? అదే గాను చెప్పాలనుకుంది. రే అప్పారావు, మగాళ్ళ బాత్రూమ్ లో పంపు పగిలిపోయిందంట. మగాళ్ళంతా ఆడవాళ్ళ బాత్రూమ్ కి లైన్ కట్టేశారంట. నువ్వు వెళ్ళి ఆడవాళ్ళ బాత్రూమ్ లో రెండు బకెట్ నీళ్లు పెట్టరా బాబా. అరుంధతి నక్షత్రం చూడండి. అది అరుంధతి నక్షత్రం. అంతలో అరుంధతి నక్షత్రం కనపడలేదు. నా ముఖం నాకే కనపడదు. నీ ముఖం నీలో చూడు. అరుంధతి నక్షత్రాన్ని చూడు. అరుంధతి నక్షత్రం కనపడలేదు. పంతులు కనబడినట్టు భ్రమలో ఉండాలి. రేపు కాపురం బాగాలేకపోయినా కాపురం బాగుందని భ్రమలో బతకాలి. అర్థమైందా? అంటే మగాడి జీవితం శంకనాకపోవడం ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందన్నమాట. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. పంతులు అందరూ దానికే సెకండ్ ఇస్తున్నారు. నాకు సెకండ్ ఇవ్వలేదండి. బలైనా మేకకి ఎవరు బెస్ట్ లాగా చెప్తారా? మరి దానికి ఇస్తున్నారు? అది బలి తీసుకున్న పులిరా? పంతులు ఇంకా నువ్వు బయలుదేరుతావా? బయలుదేరిపోతే ఇక్కడే ఉంటానండి. నా తద్దినం డబ్బులు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా. పంతులు ఇది పెళ్లి. పెళ్లి దానికి నీకు తద్దినమేరా? ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు. సారీ పంతులు గారు, మా పిల్లడికి కొంచెం అల్లరి ఎక్కువ. ఇది అల్లరమ్మా? పశువులను కొట్టే ఇంజక్షన్తో వెనుక కొడుతున్నాడు వాడు. అల్లరా? ఒక్కొక్కరు ఒక్క రకంగా ఉన్నారంట పెళ్లిలో. ఎక్కడ సారీ పంతులు గారు, మా పిల్లోడికి లోపటెల్ పదా మనం బయలుదేరదాం. చూడబోతే నన్ను కొట్టేలా ఉన్నాడు పంతులు గారు. నన్ను ఆశీర్వదించండి. అదేం పంతులు గారు? పెళ్ళైన మగాడు ఒక పెళ్ళైన మగాడికి ఎవడు ఆశీర్వదించాడు? నాగబాబు గారిని అడుగు, ఆశీర్వదిస్తాడు మార్గరా. నాగబాబు గారిని కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరిని అడుగు. పెళ్ళైన వాళ్ళని ఎవరిని అడుగు? నిన్ను ఒక్కడైనా ఆశీర్వదించారనుకో, నేను అన్నపూర్ణ స్టూడియో నుంచి అనంతపూర్ వరకు ముక్కు రాసుకుంటూ వెళ్తాడా. ఏమండి నేను పెళ్లి చేసుకున్నాను, నన్ను ఆశీర్వదించండి. ఏమండి నేను పెళ్లి చేసుకున్నాను, ఆశీర్వదించండి. అయ్యో బాబుగారు, నేను పెళ్లి చేసుకున్నా. పంతులు గారు, నన్ను ఎవరో ఆశీర్వదించడం లేదండి. లోకం దృష్టిలోనే నీకు పెళ్ళైనట్టురా, కానీ ప్రతి మగాడి దృష్టిలో నీకు తగ్గినమైనట్టురా. దరిద్రుడా అనుభవించు దరిద్రుడా. సో లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు ఫస్ట్. అలా ఫీల్ అవుతున్నావు చంద్ర? ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటే అది పెళ్లి, మగవాళ్ళకైతే తద్దినమా? లాస్ట్ బరువు అదే అంట మనం మోసే. తర్వాత అంత బరువు వాళ్ళ మీద పెట్టేస్తామంట. నీకు మాత్రం ఎలా వస్తాయో నాకు తెలియట్లేదు. మామూలు విషయాల్ని కూడా స్ట్రెస్ చేయగానే నిజంగా ఇంకో అర్థం, ఇంకో మీనింగ్ తెలుస్తుంది. సూపర్ బాబు సార్. బాగుంది చంద్ర సార్. అంటే ఈసారి ఎప్పుడు నువ్వు బర్త్ కాకుండా ఒక పూజారి లాగా వచ్చా సార్? ఆ శుక్లాంబర నుంచి బయట రావట్లే అక్కడ.
బట్ డైలాగ్స్ అయి బాగున్నాయి, బాగా ఎంటర్టైన్ చేశాం. గుడ్.